రోహిణి కార్తే వేలవుతున్నా ఇంకా ధాన్యం పూర్తి కాలేదని రైతుల ఆవేదనను కేసీఆర్ గుర్తించాలని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో తిప్పన్నపేట ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు తీరు నిరసిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. అన్నదాతల ధర్నాకు మద్దతుగా జీవన్ రెడ్డి ఐకేపీ కేంద్రం వద్ద గంటకు పైగా బైఠాయించారు. కేసీఆర్ కు కాలాలపై అవగాహన ఉంటే ఇలాంటి పరిస్థితి రాదని జీవన్ రెడ్డి అన్నారు. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు కొనుగోలులో జాప్యానికి తోడు తరుగు పేరుతో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రైతుబంధు పేరుతో రైతులకు కల్పించిన రాయితీలు, సౌకర్యాలు దూరం చేశారని, ఆపై కొనుగోలు తీరుతో ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు. సగం కాలం ముగిసిపోయింది, ఇంకా ఎక్కడ బడ్లు అక్కడ అట్లే ఉన్నాయి. ఎల్లుండి ఎల్లుండి రోహిణి ప్రవేశం అని చెప్పంటున్నా. ఒకసారి రోహిణి ప్రవేశం అయిందంటే కాలం ఎప్పుడైనా రావచ్చు అని చెప్పంటున్నా. మీరు రైస్ మిల్ కి చేరుకున్నటువంటి ఒక మిల్లును విధిగా మీరు ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ ధర్మకాట తూకం వేస్తారు. మీరు ఒకసారి ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ ధర్మకాట తూకం వేసిన తదుపరి మళ్ళీ ట్రక్ షీట్ అనే నెపంతో ఏదైతుందో, ఈ ధర్మకాట తూకానికి ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఏదైతుందో, అంటే రైతులు ఏ విధంగా మోసానికి గురి చేయడం జరుగుతుందో దానికి నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు అని చెప్పండి. అసలు ఒకసారి ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ తూకం అయిన తర్వాత అసలు ట్రక్ షీట్ అనేటువంటి ఒక ఆలోచన ఎందుకు తెర మీదకి వచ్చి, ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ తూకాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందో, ఈ మొత్తం ఈ అదనం తూకం అనేది మనం నిర్మింపజేస్తూ అరికట్టచ్చు అని చెప్పండి. మరి ఆ కేసీఆర్ కాలం సంగతి తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ వీళ్ళు కనీసం ఇప్పటికైనా వాళ్ళు తిప్పన్నపేట రైతాంగం ఏదైతుందో వాళ్ళు ఇక్కడ చైతన్యంతో ప్రభుత్వానికి మేలు గొల్పే విధంగా ధర్నా రాస్తారు ఒక కార్యక్రమం చేపట్టడం కొత్త కన్విప్పు కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను చెప్పండి.